శంసన్ రామకృష్ణ రామ నా పేరు. కాటన్కొన మండలం కాటన్కొన. ఇదే కంపెనీ అడ్డుకొచ్చి ఊడ్చాం సార్ మేము. ఇదే కంపెనీ అడ్డుకు ఊడితే ఇదిగో రెండు రకాల కింద ఇదే ప్యాకెట్ సార్. ఇదే ప్యాకెట్ ఊడితే రెండు రకాల కింద ఇది కొయ్యాలా ఇది ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు సార్. అది ఈ తుఫాన్లు వస్తున్నాయి వస్తున్నాయి. ఈ రేపు పెట్టుబడులు ఎకరాన 30,000 చెప్పిన అయ్యింది సార్. ఈ కోత కోతే కూలి పనులు కూడా రాసాం. ఈ గొప్ప ఇవ్వాలా లేదా అప్పు దేవా అప్పు తీర్చాలా ఏం అర్థం అవ్వట్లేదు సార్. అది నేను దగ్గర దగ్గర 10 ఎకరాలు చేస్తున్నాను సార్. 10 ఎకరాల్లో ఇదిగో నా 3 ఎకరాలు సుమారు ఇది కూలీ వచ్చాను సార్. గంధనేశ్వర దగ్గర ఇచ్చాం ఇవన్నీ. కవులు కవులు రైతు కవులు ఇచ్చుకోవడం మా మాట సార్. ఎంత అంటే అంత తీసుకుపోతాడు. కూలి పనులు ఇవ్వాలి. కూలి పనులు ఎక్కడ ఇచ్చాము? ఊడు ఊడు పెట్టుబడులు మందులు పెట్టుబడులు ఇవన్నీ కలిపితే దగ్గరగా 30,000 అయిపోయింది సార్ ఎకరానికి. ఇది కోత కోత కూలి పనులు కూడా రాసాము. ఆ కొత్త ఇవ్వాలా కూలి పనులు ఇవ్వాలా అర్థం అవ్వట్లేదు సార్. అవి ఈ కంపెనీ ఆయన ఇస్తాడో సావుకారు ఇస్తాడో ఏం అర్థం అవ్వట్లేదు సార్. సావుకారుని అడిగితే ఆ కంపెనీ కూడా ఇస్తాడో ఆగండి ఆగండి 15 రోజులు గడుపుతుంది సార్. 15 రోజులు కూడా ఇలాగ ఉన్నాను సార్. లేదు గట్టిగా అడిగితే ఆ వచ్చేస్తాడు ఇవ్వాలన్నాడు. ఇంకా లేదని ఇక్కడ ఇలా వచ్చాను సార్. ఇందాటి తేడా ఇది కోతకు వచ్చేది సార్. ఇదేమో తల అవుతుంది ఇప్పుడు దీనికి దీనికి రమరమ నెల ఉంటుంది సార్. అది ఇది కోదామంటే ఇది ఆగిపోతుంది సార్. దీంట్లో మొత్తం చెత్తన శుద్ధి లేదు సార్. మొత్తం కీలు వచ్చేసింది. కంపెనీ కూడా వస్తా ఉన్నాడు. మొన్న నేను ఇచ్చిన ఫోన్ చేసాను సార్. ఫోన్ చేస్తే అన్నాడు లేదు నాకు పత్తాకే 200 కూడా మిగలేదు నేను ఏం చేయను అన్నాడు. లేదు అలాగే కేలు కేలు కలిపోతామని గట్టిగా సార్. గట్టిగా అడిగితే అప్పుడు నా దగ్గర ఇచ్చుకొని వాళ్ళు లేదు గొడవటి అన్నారు. రైతులు రావాలను అంటే వస్తానా వస్తానా అన్నాడు. 3 రోజులు చెప్పి చెప్పాడు. నా పేరు శంసన్ త్రిమూర్తి స్వామి. కాటేనికొండ మండలం తిమ్మాపురం కోనసీమ జిల్లా స్వామి. మేము స్వామి సాగర్ గంధనేశ్వర షాప్లో స్వామి 3 మూలని ఎప్పుడైనా తెచ్చాం స్వామి. అది ఆకుమడి చల్లినప్పుడు అన్ని సమానంగా వచ్చేసాము. ఊడ్చినప్పుడు కూడా ఏమి తెలియలేదు స్వామి. పంట దశ వచ్చేటప్పటికి ఒకటేం 15 రోజుల ముందు తినేది స్వామి. తర్వాత ఇంకో వేస్తాం ఇంకో కేలి కర్రలేమో ఇంకో 15 రోజులు ఆల్చింగ్ పండింది స్వామి. ముందు ఈనిందేమో పండేది స్వామి. వెనకాల ఈనిందేమో ఇంకా పాలు పోసి ఉంటుంది స్వామి. దానివల్ల మేము రైతులు కొయ్యాలా మానాలా అని ఆలోచిస్తున్నాం స్వామి. ఇప్పుడు ముందు పండింది కోతే స్వామి వెనకాల ఈనింది పోరైపోతుంది స్వామి. వెనకాల ఈనింది దాని కనుక చూస్తే స్వామి అది నేలపోలు అయిపోతుంది స్వామి. మాకు ఈ తుఫాన్లో వచ్చే పరిస్థితి వర్షాభావ పరిస్థితుల వల్ల పడిపోద్దా ఉంటుందా పాడైపోద్దా అన్నది అర్థం అవ్వట్లేదు సార్ మాకు. ఆ కంపెనీ ఈ సహకారం మేము విత్తనాలు తీసిన గంధనేశ్వర స్వామిని అడిగితే స్వామి ఆ స్వామి ఆ కంపెనీ వాళ్ళు ఆయనతో మాట్లాడాలి ఆయన స్పందిస్తారు ఆయన వస్తారని ఆయన ఫోన్ చేశారు స్వామి. ఆయన ఫోన్ చేస్తే స్వామి ఏమో మాకు బిల్లులు కావాలి బిల్లులు ఉంటాయి మేము స్పందిస్తాం మాకు సంబంధం లేదు మీరు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే మీ ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్ ఇచ్చుకోండి మీరు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా పర్లేదని ఆయన సమాధానం చెప్తున్నారు స్వామి. ఫోన్లోని సంబంధిత అధికారులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తే స్వామి ఆ డిపార్ట్మెంట్ వచ్చి చూసి ఈ విత్తనం మాకు సంబంధం లేదు స్వామి ఇది బయట ఎత్తనం హైబ్రిడ్ ఎత్తనం దానివల్ల మాకు ఎట్టు పరిస్థితులు మాకు సంబంధం లేదు కల్తీ కలిసింది స్వామి కల్తీ కలిసిందని చెప్తే స్వామి ఆ స్వామి చూసారండి వచ్చి చూసి మాకు సంబంధం లేదు ఇది వేరే విత్తనాలు ఇది మా కంపెనీ వేరే కంపెనీ అందు గురించి మాకు సంబంధం లేదని అధికారులు వెళ్ళిపోయారు స్వామి. వెళ్ళిపోతే ఈ కంపెనీ గంధనేశ్వర అయితే కంపెనీ వస్తారన్నారు ఆయన 15 రోజులు వస్తాను అన్నారు కానీ స్వామి ఎవరు రావట్లేదు స్వామి. ఈ రైతుల పరిస్థితి ఎలాగ వదిలేశారని మేము అడుగుతుంటే ఏ అధికారులు స్పందించట్లేదండి. కాబట్టి ఈ ప్రభుత్వం స్పందించి ఈ అధికారులు స్పందించి ఈ రైతు యొక్క నష్టపరిహారాన్ని ఇప్పించాలి స్వామి. ఎకరానికి 30,000 చెప్పిన మేము 3 ఎకరాలు ఉడిచాం స్వామి 90,000 అయింది. మా అన్నయ్య స్వామి 3 ఎకరాలు ఉడిచారు స్వామి ఆయనకి 90,000 అయింది. వేరే స్వామి 10 ఎకరాలు ఉడిచారు స్వామి ఆయనకి ఎంత అయింది మాకు తెలియదు. ఎవరికైనా పెట్టుబడి ఉంటాయి కదా స్వామి. అది స్వామి అదే విత్తనాల గురించి కేలు వచ్చేయండి ఫోన్ చేయంగా గంధనేశ్వర స్వామి గురించి అది నన్ను వస్తానన్న రాలేదు అప్పుడు 15 రోజుల నుంచి తిరుగుతున్నాను వస్తారు వస్తారు అన్నాడు ఆయన రాలేదు ఇప్పటికి. ఒకసారి బిల్ పెట్టండి మీ బిల్ ఏదైతే ఉందో ఒకసారి పెట్టండి. కానీ నువ్వు పెట్టాలి నేను సంచి పెట్టాను సార్ సంచి సంచి కాదండి బిల్లు బిల్లు కావాలా బిల్లు సంచి రెండు బిల్లు అప్పుడు ఎప్పుడు 5 మంది కదా బిల్లు ఎక్కడతా సార్ ఇప్పుడు ఇప్పుడు కంపెనీ సంచి ఉంది కదా మా దగ్గర ఇప్పుడు కంపెనీ సంచి ఉంది కదా మా దగ్గర కంపెనీ సంచులు ఎక్కడైనా ఉంటాయండి బిల్లు ఉండాలండి. కంపెనీ మాదంటే అండి మీరు ఇప్పుడు సంచులు చూపెట్టి నాకు ఇంకోటి ఏదో చూపెట్టారు ఇంకో మాకు తెలియదు కదా బిల్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ పేరు మీద అది పెడితే నేను కంపెనీకి పెడతానండి. సరే సరే ఆయన అడిగితే కంపెనీ వాళ్ళు చూసిన నాకు సంబంధం లేదు ఆయన అన్నాడు. ఏదండి నాశ్రేయర్ని అడిగితే నాకు సంబంధం లేదు ఆయన కంపెనీ వాళ్ళు చూసినట్టు కంపెనీ వాళ్ళు
ఆయన పంపిందాం బాలదే ఉంటే చూడాలి కదా వచ్చి అలకదు వస్తానే బాలదే చూడాలి కదా వచ్చి సార్ బిల్లు సంచి మీరు పెట్టారనుకోండి లాస్ట్ నెంబర్ తో సహా చెక్ చేసుకుంటారు అవి ఇంకెవరెవరికి ఇచ్చారు ఏంటి ఒకళ్ళనే పంపరండి అన్ని చేయలు చూసాక మీ చేయను కూడా చూసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటారండి ఇప్పుడు లేదనుకోండి మీరు ఇంకో రకంతో పాటు ఇంకోటి ఏదో ఉచ్చారు అనుకోండి కలిసిపోయి అనుకో దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారండి సరే బిల్లు పెడతామండి బిల్లు పెడతాం ఇదే మాట్లాడండి ఏంటని మొన్న కూడా చెప్పేసాను ఏమని మీరు కంప్లైంట్ పెట్టేసుకోండి లేదా ఎవరికి వెళ్ళిపోండి మనసులో ఏమీ ఆపట్లేదు వాళ్ళు వచ్చి వాళ్ళు చూసుకుంటారు మీ బిల్లు ప్రకారం మీరు బిల్లు పెట్టేస్తాం మీ కంప్లైంట్ మీరు పెట్టేసుకోండి మిమ్మల్ని ఎక్కడ ఆపేది ఏమీ లేదు మేము కూడా చెప్తాం స్వామి ఇక్కడ నుంచి కంప్లైంట్ మోసం చేయకూడదు కదా అలాగా కలిసేసరికి అమ్మేసి రైతులు మోసం చేయకూడదు ఆ మాటలేమి మనకేం చేయక్కర్లేదండి యాక్చువల్ గా మీకు ఎక్కడైతే మీరు కంప్లైంట్ పెట్టుకోవాలనుకుంటున్నారో దాంట్లో ఆఫీస్ ఏమీ లేదండి మిమ్మల్ని అంటే మీ పని మీరు చేసేస్తారు ఇలాగా అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడడం ఇంకేం లేదా ఇంకా దీంట్లోనే దీంట్లో ఏముండదండి బిల్లు ప్రకారం బిల్లు తెస్తామండి బిల్లు తేవాలని అంటలేదు బిల్లు తెస్తాం బిల్లు తెస్తే మీరు సమాధానం చేస్తారు ఏం సమాధానం చెప్పాలి కదా వచ్చి చూడాలి కదండి ఎందుకంటే పనిచేస్తాయి చేయలేదు ఇలాగే ఎంతమంది మోసం పోవాలండి మీరు చెప్పి సమాధానం కరెక్ట్ లేదు ఇప్పుడు మనం చెప్తున్నారండి మీరు కనీసం వచ్చి ఇక్కడ షేర్ చూడలేదు బిల్లు రైతులు ఏమైపోయినా పర్లేదు మీరు మాత్రం విత్తనాలు అందేసి ఉంటారు రైతు నాశనం అయిపోయినా పర్లేదు మీరు ఏమన్నారు మొన్న ఏమంటే బత్తకు 500 కూడా మిగలేదు అన్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.